స్వాగతం. కుటుంబ సంక్షేమం కోసం ఆడవారు ఎన్నో పూజలు చేస్తుంటారు. కేవలం ఆడవారనే కాకుండా ఎవరి అవసరాలను బట్టి వారు పూజలు చేస్తుంటారు. అయితే ముఖ్యంగా మహిళలు చేసే పూజలు రెండు. ఒకటి ఇంటి ఇలవేల్పుని కొలవడం, రెండవది ఇంటి గడప అయిన ద్వారలక్ష్మికి పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. సాధారణంగా గడపకు పసుపు, కుంకుమ, పూలు పెట్టడం అనేది చాలామంది నేటికి ఆచరిస్తున్న ఒక ఆచారం. అంతేకాదు, పండుగలు, ప్రత్యేక సందర్భాలప్పుడు ద్వారాలకు మామిడాకులు, పూల తోరణాలు కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. మన సనాతన ధర్మంలో ఇంతటి ప్రాముఖ్యతను కలిగిన ఈ గడపకు చేసే ప్రత్యేక పూజ ద్వారలక్ష్మి పూజ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3 గంటలకల్లా పూజను ప్రారంభించాలి. మొదట గడపను నీటితో 3 సార్లు కడగాలి. తరువాత పాలు పోసి కడగాలి. అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దిగా పాలు చేతిలోకి తీసుకుని గడపను తుడవాలి. చివరిగా ఇంకొకసారి నీటితో గడపను శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించాలి. చిన్న పళ్ళెంలో 3 ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపం వెలిగించాలి. ఇంకో పళ్ళెంలో బెల్లం, అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కరించుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని గడపకు హారతివ్వాలి. గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి ఆ దీపం కొండెక్కే వరకు ఉంచి తరువాత తీసేయాలి. ఉదయం పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోకూడదు. 1 అరగంట సేపైనా ఆగి తరువాత నిద్రపోవచ్చు. ఈ విధంగా పూజను 16 రోజుల పాటు నిరాటంకంగా చేయాలి. పెళ్లి కాని వారు కానీ, ఇంటి సమస్యలున్న వారు కానీ, మనశ్శాంతి కావాలనుకునే వారు కానీ ఈ పూజను చేయవచ్చు. దీనిని భార్యాభర్తలిద్దరూ కలిసి చేయవచ్చు. ఒకవేళ యజమాని ఈ పూజను చేయలేని పరిస్థితిలో ఉంటే అతని వస్త్రాన్ని భార్య భుజాన వేసుకుని పూజను పూర్తి చేయవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.